కరీంనగర్ జిల్లాతో పాటు మరో రెండు జిల్లాల్లో అవసరాలకు తీరుస్తున్న లోయరమానేరు డ్యాంలో అక్రమార్కులు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. పట్టపగలే మట్టిని తవ్వి గృహ నిర్మాణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా మట్టి తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గడ్డి కొడుతూ లక్షల్లో గడిస్తున్నారు. సమాచారం అందుకున్న అమ్మ న్యూస్ బృందం అక్కడికి చేరుకున్నారు. కెమెరాలను చూసిన అక్రమార్కులు అక్కడి నుంచి పలాయనం చితికించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సాగునీటి దినోత్సవం అనే ఒక ప్రత్యేక రోజును కూడా నిర్వహిస్తుంది ప్రభుత్వము. ఏదైతే సాగునీరుకు సంబంధించి ఒక ప్రత్యేక దినాన్ని కూడా ప్రకటించి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతుంటే, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానే డ్యామ్ లో మాత్రం అక్రమార్కులు మట్టిని మూల ద్వారా ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. నగరంలోని గృహ నిర్మాణాలకు, నూతన గృహ నిర్మాణాలకు ఈ మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అంటే ఇదంతా కూడా రాత్రి వేళ చీకట్లో కాకుండా ఉదయం వేళలో కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఈ రవాణా కొనసాగుతుంది. అక్రమ మట్టి రవాణా కొనసాగుతుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు, టిప్పర్లు జేసీబీల ద్వారా మట్టిని మొరంను అక్రమంగా తరలిస్తూ నగరంలోని పలు గృహ నిర్మాణాలకు తరలిస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఇదంతా కూడా అధికారులకు తెలియకుండా, అంటే ఏదైతే ఈ మానేరు తీరానికి సంబంధించి ఒక లేక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, లేక్ పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఇదంతా కూడా గుట్టు చప్పుడు కాకుండా అని చెప్పలేము. యథేచ్ఛగా కూడా ఇదంతా కూడా కొనసాగుతుంది. దాదాపు ఒక లారీకి మొరము 3,000 నుంచి 4,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఒక రోజుకు గాను 50 ట్రిప్పుల వరకు కూడా ఇదంతా కూడా యథేచ్ఛగా కొనసాగుతుంది. మనం చూడొచ్చు, 1, 2, 3 టిప్పర్లు, దాదాపు ప్రొక్లైనర్లు 3 టిప్పర్ల ద్వారా జేసీబీల ద్వారా ఈ మట్టి అంతా కూడా తరలిస్తున్నారు. ఏదో మారుమూల ప్రాంతంలో కాదు, జిల్లా కేంద్రానికి సంబంధించి మానేరు తీరం, ఈ మానేరు లోయర్ మానేరు డ్యామ్ అనేది 2-3 జిల్లాలకు ఒక తాగునీరు సాగునీరు కూడా అందిస్తూ ఉంటుంది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు వరంగల్ జిల్లాకి కూడా తాగు సాగునీరు కెనాల్ ద్వారా ప్రత్యేకంగా ఇదంతా నీటి సరఫరా కూడా కొనసాగుతుంది. అయితే కొందరు అక్రమార్కులు మాత్రం ఈ లోయర్ మానేరు డ్యాము తీరంలో యథేచ్ఛగా ఈ మట్టి రవాణాను అయితే కూడా చేస్తున్నారు. మొత్తానికి ఇదంతా కూడా అపగలే యథేచ్ఛగా కూడా కొనసాగుతుంది. గతంలో మన అమ్మా న్యూస్ ద్వారా ఈ ప్రసారాలను అయితే చేసాం, అయినప్పటికీ కూడా అధికారుల్లో చలనం మాత్రం ఎక్కడ లేదు. దాదాపుగా రోజు నిత్యం 100ల సంఖ్యలో కూడా ట్రాక్టర్ల ద్వారా ఈ మొరంను అయితే తరలిస్తున్నారు. మనం ప్రత్యేకంగా చూడొచ్చు, ఇప్పుడు ట్రాక్టర్ మన అమ్మా న్యూస్ కవరేజీని చూసి ట్రాక్టర్లో మొరం నింపకుండా ఇదిగా వెళ్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూడొచ్చు. అంటే అమ్మా న్యూస్ని చూసి భయపడి ట్రాక్టర్లు కానీ టిప్పర్లు కానీ వాహన ద్విచక్ర వాహనం కూడా, ట్రాక్టర్ పక్కనే ద్విచక్ర వాహనదారుడు ఏదైతే దీనికి సంబంధించి నెంబర్ ప్లేట్ కూడా లేదు, ఆ నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో ఇదంతా కూడా, అంటే ఈ జేసీబీ అక్లైనర్లకి కూడా నెంబర్ ప్లేట్ లేకుండా ఇదంతా యథేచ్ఛగా కొనసాగుతుంది. అక్రమ మట్టి రవాణా ఒక పెద్ద మాఫియాగా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే ప్రొక్లైనర్ ఉందో దానికి కూడా రవాణా శాఖ అధికారులు కేటాయించిన నెంబర్ లేకుండా, పూర్తిగా నెంబర్ లేకుండా యథేచ్ఛగా కూడా ఇదంతా వ్యాపారం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మన అమ్మా న్యూస్ బృందాన్ని చూసిన ఈ మట్టి మాఫియాలంతా కూడా పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. లోయర్ మానే డ్యామ్ తీరం నుంచి కెమెరామెన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్, తెలంగాణ.